వోచసా గ్రూప్ అందరి ఆదరాభిమానాలను విశ్వసనీయతను పొంది అంచెలంచెలుగా ఎదిగిన రియాలిటీ సంస్థ. మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు సార్, దళిత డిక్లరేషన్ ఎట్లా వస్తారు కాంగ్రెస్ పార్టీ? మళ్ళొక్కసారి దళితులను దగా చేయడం కోసం తప్ప దళిత డిక్లరేషన్లో ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకు తెలంగాణ రాష్ట్రంలో అధికారం కావాలి అనేటువంటి ఉద్దేశంతో దళితులను గిరిజనులను మళ్ళొక్కసారి మరి మోసం చేసేటువంటి డిక్లరేషనే దళిత గిరిజన డిక్లరేషన్. దాంట్లో ఇంకేం లేదు. ఎందుకంటే వాళ్ళు చిత్తశుద్ధి ఉంటే దేశంలో ఓ ఏళ్ళ తరబడి వాళ్ళే అధికారంలో ఉన్నారు. మరి ఎందుకు దళితుల పట్ల ఏ రకమైనటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొని వాళ్ళను బాగు చేయలేదు కదా? ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత మేమేదో చేస్తామని, మేమేదో మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకేదో చేస్తామని. ఇక్కడ ఇప్పటికే అద్భుతమైన కార్యక్రమాలు దళితులకు, గిరిజనులకు, బీసీలకు, మైనారిటీలకు, అన్ని వర్గాలకు బ్రహ్మాండంగా అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మీరు కొత్తగా వచ్చి చేసేది ఏమి లేదు. ఒకవేళ చేయదలుచుకుంటే మీ రాష్ట్రాలలో చేసి మాట్లాడండి. జాతీయ స్థాయిలో డిక్లరేషన్ చేయమని ఇప్పుడే డిమాండ్ చేసినాం. 12 అంశాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో చదువుకున్నటువంటి 10th పాస్ అయిన వరకు ఇంటరు, డిగ్రీ, తర్వాత పిహెచ్డి, ఎంఫిల్ చేసినటువంటి వరకు ఇలా వీళ్ళందరినీ కొంచెం మందిని అట్రాక్ట్ చేసేలాగా ఉంది అని అంటున్నారు. దీనికి సంబంధించి ఏమైనా కౌంటర్ ఉండే అవకాశం? నేను ఏమంటున్నా, ఇవన్నీ ఈ ఎలక్షన్ కోసం ఇచ్చేటువంటి ఆ మాటలు తప్ప వాస్తవాలు అయితే మీరు ఇదివరకు అమలు చేసి చూపించండి. మీరు అధికారంలోకి వస్తే కదా. మొన్ననే, నిన్న కాక మొన్ననే ఆయన అనే రేవంత్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు అమెరికాకు పోయి 3 గంటల కరెంట్ ఇస్తాననే, మీరున్నప్పుడు 3.5 గంటల కరెంటే ఇచ్చిండ్రు, అదే రిపీట్ చేస్తారని చెప్పకనే చెప్పిండు. ఆడపోయి ఇప్పుడు 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పే, అంటే నువ్వు ఎక్కడైనా అమలు చేసి చెప్తేనేమో ప్రజలు నమ్ముతారు. ఇక్కడ ఆల్రెడీ వికలాంగులకు 4,000 పెన్షన్ ఇస్తున్న రాష్ట్రము, 2,000 పెన్షన్ ఇస్తున్న రాష్ట్రము, అనేక సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం. నువ్వు ఇక్కడ పట్టుకొని మళ్ళీ దాని మీద ఇంకా పైపు హెచ్చిస్తా అంటే మన మా ముఖ్యమంత్రి గారు మంచి సమాధానం చెప్పిండ్రు. ఒకటి ఎస్సీ ఎస్టీ రిజర్వ్ స్థానాలపైన ప్రతిపక్షాలు ప్రత్యేకంగా ఫోకస్ పెడతా ఉన్నాయి, అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ. దాంతోపాటు రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడారు, మాట్లాడుతూ ఒక చిట్చాట్ చేస్తూ 12 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేవారైతే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారో వారిని అసెంబ్లీ గేటు తాకనీయమంటూ కూడా మాట్లాడారు. 2 అంశాల మీద వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం, తాకనిస్తారా తాకనీయారా అనేటువంటిది వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. మాకు ఎస్సీ నియోజకవర్గాల మీద వాళ్ళు ఫోకస్ పెడితే ఏంది, పెట్టకపోతే ఏంది, వాళ్ళదో పార్టీ, వాళ్ళు ఏం చేయాలో చేసుకుంటారు. మాది ఒక పార్టీ, మాది ఉద్యమ పార్టీ, ఇప్పుడు రాజకీయ పార్టీ. మాకుండే వ్యూహం మాకుంటుంది, మా నాయకులు ప్రజలకు ఏ విధంగా చేరువ కావాలో వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. కొన్ని స్థానాల్లో ప్రకటించిన 115 స్థానాల్లో కొన్నిటిలో అసమ్మతి ఉంది, కొంతమంది టికెట్లు ఇవ్వదని, కొంతమంది అనుచరులు, కొంతమంది మీటింగ్స్ పెట్టుకుంటారు, మంత్రులను కలుస్తారు, సమావేశాలు నిర్వహిస్తారు. సద్దు మనకే అటువంటి అవకాషం ఉందా ఎన్నికల సమయానికి? తర్వాత మైనంపల్లి షూట్ ఒకటి నడుస్తూ ఉంది, ఏం జరగబోతుంది? ఖచ్చితంగా సద్దు మనుగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, మా అధినేత కేసీఆర్ గారి ఆదేశాలను దాదాపుగా పాటించేటువంటి నాయకత్వమే మాకు ఉన్నది. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న ఇష్యూ జరుగుతాయి. మీ దేశంలో ఇంత పీస్ఫుల్గా ఉన్నటువంటి 115 స్థానాలు ప్రకటించినాక కూడా చిన్న చిన్న ఇష్యూస్ తప్ప ఇంత పీస్ఫుల్గా ఎవరికి ధైర్యం కూడా ఉండదు. ఆ దాన్ని బట్టే తెలుస్తుంది. ఇవన్నీ కూడా సర్దుకుంటే ఇబ్బంది లేదు. మైనంపల్లి ఇష్యూ ఏమైనా? థ్యాంక్ యూ. అన్ని సర్దుకుంటాయి. రైట్. ఇది మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ కాంగ్రెస్ సంబంధించినటువంటి రాష్ట్రాల్లో, అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఈ డిక్లరేషన్, దళిత గిరిజన డిక్లరేషన్ ఏదైతే చేశారో, ముందుగా అంటే జాతీయ లెవెల్లో డిక్లరేషన్ వాళ్ళు ప్రకటించాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్కర్, అసెంబ్లీ.